చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఇక్కడ పెట్టేటప్పుడు నూజివీడులో పెడతాం, ఇంకో చోట పెడతాం, ఇంకో చోట పెడదాం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరినీ అక్కడ తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేయించాడు. చేయించి ఇక్కడ రాజధాని పెట్టకముందు అతని కుటుంబ సభ్యులు, బినామీలు, అట్లా పార్టీ సభ్యులు, ఆయన దగ్గరగా ఉన్నటువంటి సభ్యుల దగ్గర నుంచి వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి పొలాలు కొనుగోలు చేయించాడు. తర్వాత రాజధాని ఇక్కడ అనౌన్స్ చేశాడు. ఆయనకి రాజధాని కట్టే ఉద్దేశం కన్నా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని కోటాను కోట్ల రూపాయలు ఆయన, ఆయన బినామీలు, ఆయన సొంత మనుషులు డబ్బును దోచుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఇక్కడ 4 బిల్డింగులు కట్టి 2 రోడ్లు సగం సగం వేసి వదిలేసి గాలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇక్కడ ఏదో అమరావతి నేను మొదలెట్టే కాబట్టి మీరు కంటిన్యూ చేశాను అంటాడు. ఏంది నువ్వు మొదలెట్టిందండి, మేము కంటిన్యూ చేయాల్సిందండి. వానలు వస్తే మునిగిపోతున్నాయి, వరదలు వస్తే మునిగిపోతున్నాయి. యాజ్ ఇట్ ఈజ్ చేయటం కుదరదు, దీని మీద సమీక్ష జరగాలి, దీనికి అడ్డకట్టలు కట్టాలి, ఫ్లైఓవర్లు కట్టాలి, రూపాయి పెట్టాల్సిన చోట 3 రూపాయలు ఖర్చు అవుతుంది, దీని మీద సమీక్ష చేయాలి, సమీక్ష చేసిన తర్వాతే మేము ముందుకెళ్తామని బొత్స సత్యనారాయణ గారు చెప్తే ఆయన రాజధాని తీసేస్తా అన్నాడు, విజయనగరంలో పెడతా అన్నాడు, చీపురుపల్లిలో పెడతాడు, రకరకాల కథనాలు. దాని మీద అడాడుగా వచ్చేస్తారు, ఖాళీగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఒకడిక్కడ తీస్తే ఉద్యమం చేస్తాం. ఏంది నువ్వు ఉద్యమం చేసేది, తీస్తే చూస్తా ఊరుకో. ఇప్పుడు ఎవడు తీస్తా అన్నట్టు వీళ్ళు ఊరుకునేదండి, వీళ్ళు ఉద్యమాలు చేసేదండి. ఒకవేళ ప్రభుత్వం మార్చాలనుకుంటే ఇలా ఉద్యమాలు లేదా వీళ్ళు అడ్డం పడి తాగుతాయా? ఊరినే సొల్లు కబుర్లు తీయిన దానికి తీస్తున్నాం అని చెప్పడం, వీళ్ళు ఏదో వచ్చి ఆపినట్టు బిల్డప్ లేవటం. కాబట్టి ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి 3 నెలలు కూడా నిన్నటువంటి ప్రభుత్వం మీద, ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద, ఆయన ప్రజలకు మంచి జరగాలి, అవినీతి తగ్గాలి, ఆదాయాన్ని గండి కొడుతున్నటువంటి కొంతమంది దుర్మార్గులు కొన్ని పంది కుక్కుల్ని కంట్రోల్ చేయాలని చెప్పి ఆయన ముందుకెళ్తాంటే ఒక పక్క నుంచి ఒకడు వస్తాడు, ఇంకో పక్క నుంచి ఒకడు వస్తాడు. అది నాకు అర్థం కావట్లా. ఆ కాంట్రాక్టర్ ఇస్తే వస్తే వీళ్ళకేంటి ఆనందం? మళ్ళీ వీళ్ళు తీసుకున్నప్పుడు వెనక్కి ఇవ్వాలన్న ఒకటి భయం, బాధ. కాబట్టి రాజధాని మీద కానీ, పోలవరం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి వైఖరితో ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల మీద సమీక్ష జరగాలి. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి ఆదాయాన్ని వృధాగా ఖర్చు పెట్టకుండా పోలవరం లేకపోతే అమరావతి అని చెప్పి చంద్రబాబు లాగా గ్రాఫిక్స్ చూపించి 5 సంవత్సరాలు దాని మీదే బతికేయాలన్నటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. రాజధానికి కానీ ప్రాజెక్టులకు కానీ వాటికి ఉండాల్సినటువంటి ప్రాధాన్యత అట్టుకుంటుంది. వాటికి ఇవ్వాల్సినటువంటి నిధులు వాటికి ఇస్తారు. వాటితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు, పేద వర్గాలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు అందరి సంక్షేమం కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముఖ్యం. ఈ రాజధాని పోలవరంతో మిగిలినటువంటి జిల్లాలు, మిగిలినటువంటి ప్రాంతాలు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా సమానమేనని చెప్పి మా ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు అడప్ట్ చేయాలి, తీసుకొచ్చి కేసులు పెట్టి లోపలేస్తారు. అంతేగాని నేను అధికారంలోకి రాగానే నేను అంతకుముందు అవినీతి జరిగిందని చెప్పాను కాబట్టి ఎంబటే పోలీసులను పంపి తీసుకొచ్చి లోపలేసామని చెప్పి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి టైం పడుతుంది. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ఖజానాన్ని దోసుకున్నటువంటి ఏ దొంగ అయినా కూడా జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంది. దానికి కొంత సబ్ కమిటీలు వేశారు, దాని మీద విచారణలు జరుగుతున్నాయి. ప్రాథమికంగా ఆ రిపోర్ట్లన్నీ రావాలి. ఒక రోజు, ఒక గంట, ఒక పూటలో ఏది కాదు, కొన్ని 100 ఫైల్స్ దాన్ని స్టడీ చేయాలి, కొన్ని 1000 పేపర్లు రాయాలి. ఇదంతా కూడా చాలా ప్రొసీజర్. తప్పకుండా ఏదో సంకలు కొట్టుకుంటున్నారు. ఈ రాష్ట్ర ఖజానాన్ని దోసుకున్నటువంటి దొంగలు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు.